హై హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికే ఎడిసన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చేసి రీసెంట్గా మేము వేములవాడకు వెళ్ళామండి. సో అక్కడ చాలా వీడియోస్ షూట్ చేశాను, కాకపోతే మా బ్యాడ్ లక్ అండి, మా బావది రీసెంట్గా ఫోన్ గూమ్ అయిపోయింది. సో పోయిందనమాట. సో ఇక ఏం చేస్తాం, ఇక ఈ ఫొటోస్ తోటైనా మీతో షేర్ చేసుకుందామని చెప్పి కొంచెం ఇలా ఈ వీడియో అయితే సెట్ చేశాను. వీడియో చాలా బాగుంటుంది చూడండి. ఫ్యామిలీతో ఇలా వేములవాడకి కానీ కొంచెం సంథింగ్ తీర్థంలోకి పోతుంటే బాగుంటుంది కదా. సో ఇక్కడైతే మా మర్ది కొడుకు ఎంటికలు తీయడం కోసం మేము వచ్చాము, చాలా ఎంజాయ్ చేశామండి. అయితే ఇక్కడ చెట్టు ఉంటుంది కదండి వేములవాడకి, పెద్ద వేప చెట్టు ఉంటుంది అక్కడ గుడి ముందు. సో అక్కడైతే దీపం ముట్టించాను. ఇక వాగులోనైతే ఇలా గుండం అంటారు కదా, అక్కడ మొక్కుకొని మంచిగా కొబ్బరికాయ కొట్టాను. ఈ గుండంలో చిల్లర డబ్బులు కూడా వేస్తారు కదా, సో అప్పుడు అలా ఉండేది స్నానానికి. మా పెళ్లి టైంలోనైతే అలా ఉండేదండి, సో అక్కడ స్నానం కూడా చేశాము. కానీ ఇప్పుడైతే లేదు, అందుకే ఇక బయటనే కొబ్బరికాయ కొట్టి అలా ఇది చూసారండి. ఇక్కడ రూమ్స్ అండి, రూమ్స్ దగ్గర ఇక్కడ రెంట్కున్నామన్నమాట. సో చాలా వీడియోస్ ఉన్నాయండి, కానీ ఏం చేస్తాం, మా బావ నేను అందరం కలిసి ఏమంటారు కోడని కట్టేస్తారంటారు కదా, సో అది కూడా చేసాము. మంచి మంచి వీడియోస్ ఉండేది, అయితే మీకు చూపించలేకపోతున్నాను. సో ఇది వచ్చి మా ఫ్యామిలీ అండి, మా సిస్టర్ అండ్ మై మర్ది అన్నమాట. సో మా ఫ్యామిలీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సో ఇక్కడనైతే బయట కొన్ని ఫొటోస్ తీసాము, సో అవే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమంది రెగ్యులర్గా వేములవాడకు వెళ్తూ ఉంటారు కామెంట్ చేయండి. మేమైతే పెళ్ళైనప్పటి నుంచి ప్రతి ఇయర్ ఖచ్చితంగా వెళ్తూ ఉన్నాము. మా రిత్విక్ ఎంటికలు, మా చిన్నబాబు ఎంటికలు పుట్టినప్పటి నుంచి పిల్లలకి అక్కడే తిప్పుతున్నామన్నమాట. సో ప్రజెంట్ అయితే వేములవాడకు వెళ్ళేది ఉంది, సో వెళ్ళాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. మా అమ్మ అయితే మమ్మల్ని ప్రతి ఇయర్ వేములవాడకు తీసుకెళ్తుంది, అలా నాకు అలవాటు అనమాట. అక్కడ చాలా గ్యారంటీ ఉంటుందండి. నేను రీసెంట్గా గాజులు అవి కొన్ని కొన్నానమాట, ఎలా ఉంటాయో అనుకున్నా కానీ ఇప్పటికీ నేను యూజ్ చేస్తున్నాను, అక్కడ గ్యారంటీగానే ఉంటాయి కొన్ని కొన్ని వస్తువులు. సో ఇక ఫైనల్గా ఇక్కడ బయట అండి, మా చిన్నోడికి గుండు కూడా గీయించేసాం, చాలా ఏడ్చాడు. మా మర్ది కొడుక్కి, మా ఆడపడుచు పిల్లలకి, సో అందరికీ అనమాట. భలే ఉంటుంది ఫ్యామిలీతో ఇలా ఎంజాయ్మెంట్. చాలా బాధగా ఉందండి మీతో అన్ని వీడియోస్ షేర్ చేసుకోలేదని. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి.